అది కాదురా, నేను చెప్పేది కాస్త విను. అరే శివ, ఇలా రారా. ఏంట్రా? నేను చెప్తాను రారా. శ్యామ్ని కూడా రాని. ఇప్పుడు వాడు అవసరం లేదు, నువ్వు రారా. ఏంట్రా అంత అర్జెంట్? ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు? సత్యమూర్తి మాస్టారు నీకు లెటర్ రాశారు. నాకా? ఈ విషయం శ్యాముకు చెప్పొద్దని ఫోన్ చేసి మరీ చెప్పారు. ప్రియమైన శివ, మంచికో చెడుకో స్నేహలతాదేవి మీ ఇద్దరిలో ఒకరి తల్లి అని చెప్పాల్సి వచ్చింది. ఆమె కొడుకును చేరదీసే స్థితిలో లేకపోతే ఇంతకాలం అమ్మలేందుకు బాధపడ్డ ఆ బిడ్డ ఇప్పుడు అమ్మ ఉన్నందుకు బాధపడాల్సి వస్తుంది. అందుకే ఆమె కొడుకు ఎవరు అన్నది మీకు చెప్పలేదు. స్నేహలతాదేవి నా తల్లి అయితే అన్న ఆనందం, కాకపోతే అన్న బాధ, ఈ రెండు ఫీలింగ్స్తో మీరు తల్లడిల్లిపోతుంటారని నాకు తెలుసు. నిజం చెప్పకుండా మీ ఇద్దరిని బాధ పెడుతూ తప్పు చేస్తున్నాననిపించి ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం నీకే ఎందుకు రాశానో నీకు పాటికి అర్థమై ఉంటుంది. స్నేహలతాదేవి కొడుకు మరెవరో కాదు, నువ్వే. కానీ ఒక విషయం, నువ్వే స్నేహలతాదేవి కొడుకు అన్న విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. ముఖ్యంగా శ్యామ్కి విషయం అసలు తెలియదు. ఎట్లు మీ సత్యమూర్తి మాస్టర్? శివా, నేను రెడీ. శివా, ఏంట్రా అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? అదేం లేదురా. అయితే డ్యూటీకి వెళ్దాం పదా. ఇవాళకి నువ్వు వెళ్ళరా, నాకు వెళ్ళే మూడ్ లేదు. మూడ్ లేదా? ఏం మళ్ళీ వాడు నువ్వేమైనా గొడవ పడ్డారా? అయ్యో రామా, మాట్లాడుకోవడానికి ఆయన గారికి తీరిక లేదు, ఇక పోట్లాడడం కూడానా? సర్లే, మీ మధ్య నేనేందుకు కానీ, వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఏంటా చూపు? నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నీ దోస్తు చెప్పెళ్ళాడుగా. ఏంటయ్యా? నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలారా? రే, మా స్నేహం ఇంతవరకు ఎలాంటి రహస్యాలు దాపరికాలు లేవురా. అలాంటిది మొట్టమొదటిసారిగా ఎంతో ముఖ్యమైన విషయాన్ని వాడి దగ్గర దాచి మోసం చేశానేమో అనిపిస్తుందిరా. ఇందులో మోసం చేయడమే ఉందిరా? పరిస్థితులు అనుకూలించేంత వరకు రహస్యంగా ఉంచమని మాస్టారే చెప్పారు కదా. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఏదో జరిగిందని నిన్ను చూసి వాడు బాధపడతాడు. ఇక ఈ విషయం గురించి ఆలోచించడం మానేసి మామూలుగా ఉండడానికి ప్రయత్నించు. కాలేజ్ డే ఫంక్షన్ టైం అయింది, పద. గురు, స్వప్న. హాయ్ స్వప్న, బ్యూటిఫుల్. నువ్వు ఇంత అందంగా ఉంటావని ఇప్పుడే తెలిసింది. ఏంటి గెటప్? భరతనాట్యం. భరతనాట్యమా? భర్త లేకుండా భరతనాట్యం ఏంట్రా? పోనీ, నన్ను భర్తనుకోకూడదు. వికి ప్లీజ్, తప్పు, నేను వెళ్ళాలి. తప్పమ్మా, భర్త లేకుండా భార్యలు వెళ్ళకూడదు. అవును. పద పద పద, భరతనాట్యం ఆడుకుందాం. వికి, ఏ ఆగు, ఏ ఆగు. ఎంత ధైర్యమే నీకు! Hey!
గ్రీన్ రూమ్ నుంచి బయటకు వస్తుంటే నిక్కి అడ్డం పడి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. పోలీసులు వస్తే కాలేజ్ పరువు పోవడమే కాదు, ఓ అమ్మాయి జీవితం అల్లరి పాలవుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఏంటిది? నన్ను సస్పెండ్ చేసినందుకు ప్రిన్సిపాల్ చేత రాజీనామా చేయిస్తాను. నువ్వు తప్పు చేసావు, అందుకే సస్పెండ్ చేశావు. అనవసరంగా ప్రిన్సిపాల్ గారిని అల్లరి చేయాలని చూడకు. ఆవిడ అల్లరి చేస్తే వీళ్ళకింట్రా పొడుచు. వీడు బ్యాట్ తీసుకుని నా మీదకి వస్తే శివా అన్న ఒక పిలుపుతో ఆపేసింది ఆవిడే. ఆవిడ అల్లరి చేద్దని చెప్పి బ్రతిమలాడుతున్నాడు వీడు. అసలు వీళ్ళకి ఆవిడికి ఏంట్రా సంబంధం? ఆ అర్థమైందిరా, మేఘమాలకి వీడికి మన ప్రిన్సిపాలే మీడియేటర్. ఏం కూర్చోవరా? నన్నే పడతావు నిన్ను. నా బిడ్డని బద్నాం చేసింది కాక మీకెళ్ళి మా వాళ్ళని కొడతావు బే. నీ ఇంజన్ డౌన్ చేస్తా. అరే 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 అ